నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. న్యూ వినికొండలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితమని ప్రకటించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. మెగా గ్రౌండింగ్ మేళలో లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన. రాష్ట్రంలోనే అవినితికి కేరాఫ్ గా వినికొండ ఎమ్మెల్యే అంటూ ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఎన్ఆర్ఈజీఎస్ లో జరుగుతున్న అవినితిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్య. ఆవుదూడను డీకొట్టిన గుర్తు తెలియని వాహనం సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన వినికొండ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వినికొండ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం మెగా గ్రౌండింగ్ మేళలో భాగంగా శంకుస్థాపనల కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మున్సిపల్ చైర్మన్ దస్తగిరి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొనగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మైమరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. 5000 ఇళ్లతో ఏర్పాటవుతున్న న్యూ వినుకొండకు అన్ని వసతులను సమకూర్చడం జరుగుతుందని అన్నారు. న్యూ వినుకొండలో ఇంటి నిర్మాణం చేసుకుంటే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని అన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం జరుగుతుందన్నారు. తొలుత లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అది అమలుపరుచుతున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాను. వినుకొండ చుట్టూ పూర్తి స్థాయిలో బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. బైపాస్ రోడ్డు వేపిస్తున్నాం. అదేవిధంగా వినుకొండ తొలే కాసిదస్కి మనం అందరం కూడా మెట్లెక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ రోజు బ్రహ్మాండంగా ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా వినుకొండ కొండ చుట్టూ 8 కోట్ల రూపాయలతో గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ వైపు రూజన్ల వైపు వెళ్ళి వెళ్ళే వైపు ఆ గేట్లు రెండు కూడా ఆ గేట్లు రైలు వస్తే గేట్ వేస్తే పని లేకుండా అండర్గ్రౌండ్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇటు ఏడుపాలెం రోడ్లు అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గంగినేని కళ్యాణి కాలేజీలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆటలు ఆడుకునే దానికి స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఆనాడు చెప్పిన మాటలన్నీ కూడా ఈనాడు అమలుపరుస్తుండ్రు ఈనాటి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు. మీకు తెలిసి ఎక్కడైనా ఇవ చెప్పుకోదగిన పని ఒక్క పని జీవిత ఆంజనేయులు చేశాడని ఆంజనేయులు చెప్తామను. ఏమన్నా బాడ్మెంట్ వేసావా? ఏమన్నా నువ్వు కాలేజీలో గ్రౌండ్ కట్టించావా? ఏమన్నా గ్రిప్రదేశం కట్టేసావా? ఏమన్నా ఒక కాలనీ ఒక్క సెంటు భూమి ఎక్కడన్నా ఇచ్చావా? ఒక్కటంటే ఒక్కటి నువ్వు చేసిన పని మంచినీళ్ళు బెంజలతో పెట్టుకున్న రోజులు మనం ఆనాడు చూసాం. వినుకొండలో వినుకొండకి అపకీర్తి మూట కట్టిన పరిస్థితి చూసాం. బెంజల వంకన కార్డులు పెట్టి రేషన్ బియ్యంలాగా నీళ్ళు ఇచ్చిన ఘనత అసంది. ఈరోజు బ్రహ్మాండంగా మంచినీరు సప్లై చేస్తున్నాను వినుకొండ పట్టణానికి. మీ అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. ఇది ఆనాటికి ఈనాటికి తేడా. ఏదో తెలియకుండా బ్రహ్మనాయుడు అక్రమ సంపాదన సంపాదిస్తూ ఉన్నాను. బ్రహ్మనాయుడు ప్రాణాన్ని వదులుతుడు కానీ అలాంటి నీచమైనటువంటి డబ్బు నాకు అవసరం లేదు. ఈ ప్రాణం కూడా నాకు చిరప్రాయం. అంతేగాని ఆయన చెప్పినట్టు అవినీతి చేయాల్సిన దరిద్రపు పని చేయాల్సిన ఆ కర్మ కానీ ఆ నిర్ణతి కానీ నాకైతే లేదు. ఇలాంటి నీచమైన పనులు చేయడం నేను చేయను. మనిషికి పశువుకి కొన్ని తేడాలు ఉంటాయి. రూరల్ వినుకొండ కొత్త వినుకొండని ఒక మోడల్ సిటీగా తయారు చేయడం ఒక పట్టుదల తప్ప నాకు ఆ తుచ్చమైన డబ్బు కోసం ఎక్కడ కూడా తల దించుకోవాల్సిన అవసరం నాకు లేదని కౌనీయంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. నా ఆశయం అలా ఒకటే. నా ఆశయం
నేను పోయిన తర్వాత కూడా పది కాలాల పాటు చెప్పుకునే విధంగా పనులు చేయాలి నాకున్న ఈ సమయంలో అనేది నా ఏకైక లక్ష్యం అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఏమి పాపం చేసుకుందని ఇన్ని సంవత్సరాల నుంచి ఎరగబడ్డ ప్రాంతంగానే మా వెలుకొండ ప్రాంతం చిన్న చూపుతో వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు చూస్తున్నారని నిరూపించి అడుగుతున్నటువంటి తమ్మున్న నాయకుడు మీ నాయకుడు ఈ మీ ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నాకు కావాల్సింది నా ప్రాంతం అభివృద్ధి కావాలి. నేను పుట్టి పెరిగిన నా ప్రాంతంలో నా ప్రాంత రుణం తీసుకోవాలన్నదే నా ఏకైక లక్ష్యం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తుంది. చెప్తున్నా మీ అందరికీ బ్రహ్మాండమైన కాలనీ వస్తుంది. అన్నీ వస్తాయి ఇక్కడ అన్ని మా షాపింగ్ మాల్ వస్తుంది. తడుపులు మీద కొనుక్కునేదానికి మాల్ వస్తుంది. మీకు ఆర్టికల్స్ అబ్బొస్తుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పళ్ళ తోటలు వస్తాయి. ఇవన్నీ బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన సిసి రోడ్లు, బ్రహ్మాండంగా ఎక్కడ ఏదైనా దొంగతనం జరగాలన్నా కూడా సిసి కెమెరాలతో నిండి ఉంటుంది ఈ కాలనీ మొత్తం. ఎక్కడ బాంబేలో కానీ మన భారతదేశంలోనే ఇది ఒక మోడల్ కాలనీగా సృష్టిస్తున్నాం. మీరు చూడండి ఇది ఒక సభలాగా ఉంటుంది. ఒక ఇక్కడ చూస్తే ఒక మోడల్ సిటీలో చూసిన విధంగా ఉంటుందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. మీరందరూ నాకు ఒక్కటే మీరు చేయాల్సింది మీరందరూ మీ ఇంటి దాకా రెండు రోజు నీళ్లు పట్టండి. మీరు చేయండి కాస్త ఎక్కడ తప్పు జరగకుండా మీరు పరిరక్షణ చేయండి. అవకాశం ఉంటే మీ మేస్త్రిని మీకు తెలిసే మేస్త్రిని ఉంటే తీసుకురండి. మీ ఇల్లు బాగా కట్టుకోండి. డబ్బులు దొరికితే నేను చూస్తాను. మీరందరూ కూడా ఇల్లు నిర్మాణానికి ముందుకు రండి. ప్రతిరోజు వచ్చి మీ ఇల్లు మార్కింగ్ చేసుకొని మీకు సిమెంట్ ఇసుక అన్ని కూడా నేను సప్లై చేస్తాను. ఎంతనే ఒక్కరోజు కూడా చెప్పకూడదు. మీరు రేపటి నుంచే పని మొదలు పెట్టుకోండి. మీకు ఆ అవకాశాలు కల్పిస్తారమ్మా. అలాంటి మంచి అవకాశం ఉన్నదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మీ కుటుంబ సభ్యుడిగా మీరు ఒకటిగా మీ మనిషిగా మీ ఎమ్మెల్యేగా నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. ఒక్కటే ఆలోచించండి. ఈరోజు మాటలతో సమాధానం కాదు, పని చేసి పని ద్వారా సమాధానం చెప్తామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. బ్రహ్మాండంగా లేటెస్ట్ టెక్నాలజీతో అండర్గ్రౌండ్ కేబుల్తో ఇంట్లో కరెంటు మీటర్లు వేసుకుంటే మీటర్లకు మీరు కరెంటు బిల్లు కూడా కట్టే పని లేకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీగా మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు ఒక్కటే చెప్తున్నా, ఈ 2 లక్షల రూపాయలే కాదు, అవసరమైతే మీకు మరోలా కూడా నేను ఉపయోగపడతాను. మీకు బ్యాంకు ద్వారా తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇప్పిస్తాను. బ్రహ్మాండంగా పైరేసుకునే దానికి కూడా అవకాశం కల్పిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి హామీలు లేవు. ఏ హామీ లేకుండానే మీకు బ్రహ్మాండమైనటువంటి మీ ఇంటి నిర్మాణానికి అవసరమైన అమౌంట్ని ఏర్పాటు చేస్తానని మీకు ఈ సందర్భంగా అందరికి కూడా తెలియపరుస్తున్నాను. 2000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 13000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పింది చేశాడు. అదేవిధంగా ఈనాడు గౌరవ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాడు. నాడు నేడు కానీ అమ్మఒడి కానీ అన్ని ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పాడు. అన్నీ కూడా ఇవాళ అమలు పరుస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, వారికి ఒక చరిత్ర ఉంది. మాట చెప్తే మాట అమలు పరుస్తాను. మాట అంటే మాట కోసం ప్రాణాలైనా వదులుతారు కానీ మాట తప్పని. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 47వ జన్మదిన వేడుకలు వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డులోని యాదవ సంఘం కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యాదవ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోలం ఆంజనేయులు సభాధ్యక్షులుగా జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ మాట్లాడుతూ, సమన్యాయం సాధించుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, ఇతర బీసీ సంఘాలు జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, మాస్కులు, శానిటైజర్ బాటిల్స్ అందజేశారు.
దీనికి ముందు కార్యాలయంలో కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. వినికొండ పట్టణం 8వ వార్డు కొత్తపేటలోని ఇరుకు బజార్లో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగిందని వార్డు కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి విద్యుత్ స్తంభాలు లేక వార్డు ప్రజలు సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాసనసభ్యులు బ్రహ్మనాయుడు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరిల సహకారంతో విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ బ్రహ్మయ్యను కాలనీ వాసులు అభినందనలతో ముంచెత్తారు. ఎన్న సంవత్సరాల నుంచి ఎదిగి బజార్ వాస్తవ్యులు ఇక్కడ పోల్స్ లేక కరెంటు లాక్కోవాలంటే సర్వీస్ వైర్లు చాలా దూరం నుంచి లాగవలసి వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఈ రెండు పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన చైర్మన్ గారు వాళ్ళందరూ కృతజ్ఞతలు. మా వార్డు కౌన్సిలర్ అయిన పాపసాని బొమ్మయ్య గారు మరియు అలాగే మన బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే గారు, మన చైర్మన్ దస్తగిరి గారు, ప్రేమనాథ్ ప్రకాష్ గారు, ఈ వార్డులో ఉండ పులిపాటి రామారావు గారు, ఇక్కడ ఉండే పెద్దలందరూ సహకారంతో బ్రహ్మయ్య గారు మేము దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతున్నాం. ఇక్కడ సైడ్ కాలువ లేక కరెంటు లాంగ్ స్టాండింగ్ సర్వీస్ అయ్యి కరెంటు ఉండక కాబట్టి మేమందరం కోరిన దాని మీద బ్రహ్మయ్య గారు స్పందించి పెద్దల సహకారంతో మాకు ఈ పోల్స్ ఏర్పాటు చేసినారు కాబట్టి వారికి ధన్యవాదాలు. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకుడైన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన చైర్మన్ గారు దస్తగిరి గారికి, అందరికీ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. కాబట్టి మా కోరికను మన్నించి వెంటనే అమలు పరిచినారు కాబట్టి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలకు కేరాఫ్గా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. వినుకొండ పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతిలో వినుకొండ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించిందని ఆరోపించారు. కూలీ పనుల ద్వారా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు ఏర్పడ్డ ఎన్ఆర్ఈజీఎస్లో యంత్రాలతో పనులు చేస్తూ పేదలను యథేచ్ఛగా దోచుకుంటున్నాడని, ఎమ్మెల్యే దోపిడీపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అవినీతి సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మార్కాపురం రోడ్ పసివలేరు దగ్గర నుండి కొండ వెనుకగా వెల్లటూరు రోడ్ కారంపూడి రోడ్డు వైపుగా విటంరాజుపల్లి వరకు కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పనులు పట్టా భూములలో బలవంతంగా నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా. పేదల పాలిటీ భస్మాసుర హస్తమైంది ఈరోజు. ఈ భస్మాసుర హస్తం పేదల బలైంది. అందుకోసం ఈరోజు ప్రభుత్వం ఇలాంటి అవినీతిని ప్రోత్సహిస్తూ ఉందా అని అడుగుతున్నా. ప్రభుత్వం వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వినుకొండ ప్రాంతంలో జరిగేటువంటి ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ప్రత్యేక ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పండి. నిజం నిగ్గుదేల్చడానికి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మనాయుడు అవినీతి సాక్ష్యాధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పండి. ఎన్ఆర్జీఎస్ నిధులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేనే దోపిడీ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల వేల మంది పేద ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే ఒక్కడు బాగుపడితే చాలా? 5000 మంది పేద ప్రజలకు అన్యాయం జరిగినా పర్వాలేదా? ఇదేనా మీ నీతి? ఇంతకంటే దోపిడీ ఎక్కడుంది? గుట్కాల్లో వాటా కావాలి, ఇసుకలో వాటా కావాలి, బియ్యం అరే బియ్యం ఒకరిని ఇస్తున్నారండి. నేరుగా అసలు పబ్లిక్గా ఈరోజు వ్యాన్లు పెట్టి ఎవరికి బియ్యం ఇవ్వకుండా వ్యాన్ వస్తుంది, డబ్బులు ఇచ్చిపోతున్నారు. బియ్యం ఇవ్వకుండా ఇస్తున్నారా? ఇది వాస్తవం కాదా? ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈరోజు రాష్ట్రంలో బియ్యం దోపిడీ మీద ఎంక్వైరీ చేయండి. సురేష్ మహల్ రోడ్డు నుండి ఎంట్రీ కోసం ఈరోజు ఈ పేదలందరినీ బలి చేస్తూ ఉన్నాడు బ్రహ్మనాయుడు గారు. ఇది స్వార్థం కాదా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఆల్టర్నేటివ్ చూపించండి. ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. వాళ్ళకి చక్కగా ఇల్లు కట్టి ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టించేవ్వండి. వాళ్ళకి ప్రభుత్వం నుండి హౌసింగ్ స్కీమ్ ఉంది, వాళ్ళందరికీ ఇల్లు కట్టించి
ఆ తర్వాత వీళ్ళు ఆ ఇళ్ళకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత వికెట్ చేపించండి మొత్తం. అదొక న్యాయంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. 70 సంవత్సరాల నుండి ఏదో రక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితాలు చాలా నిరుపేదలు, అలాంటి వాళ్ళ మీద మీ స్వార్థం కోసం బలి చేయాలనుకుంటారా? అవినీతి అనేది లేకుండా చేస్తానని మాట్లాడాడు. ఇప్పుడేంటి అసలు రాష్ట్రంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే బొల్ల. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కోడే కూస్తున్నారు. ఫ్రీగా ఇసుక అందిందని ఒక్కళ్ళు చూపించమనండి. ఈ వినుకొండ నియోజకవర్గంలో వాగిసుకు కూడా బ్రహ్మాండంగా అమరావతి ఇసుకలా అమ్ముకుంటున్నారు. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యే 50% వాటా, మిగిలింది అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు 50% వాటా. అంటే మీ దోపిడీయే కానీ ఇక్కడ పేద ప్రజల గురించి ఆలోచించేది ఏమైనా ఉందా? మాల్ రోడ్లో ఇల్లు ఖాళీ చేపిస్తే వల్లభ్రహ్మనాయుడు ఇంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలం నుండి రోడ్డు వేసుకోవాలి సురేష్ మాల్ రోడ్డుకి. ఇది బొల్లా గారి ఆలోచన అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు వినుకొండ చరిత్ర అవినీతిలో రాష్ట్ర చరిత్ర సృష్టించింది. వల్ల వల్ల గెలిపించిన వాళ్ళ మీదే నాశనం చేయడానికి పూనుకున్నాడు. పేదవాళ్ళు కష్టపడి ఆయన గెలిపిస్తే ఈరోజు పేదల నోళ్లు కొడుతూ ఉన్నాడు బ్రహ్మనాయుడు. అధికారులు కూడా బెదిరింపులు అయిపోయినాయి. వాళ్లే వసూలు చేయాలి, పర్సంటేజ్లు కూడా వాళ్లే వసూలు చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి అప్పచెప్పాలా? అనధికారికంగా అడ్డదిడ్డంగా రూల్స్కి వ్యతిరేకంగా పనిచేయమంటాడు, నోటీసులు ఇవ్వకుండా కూడా ఇల్లు పడగొట్టేయమంటాడు. ఈ విధంగా ఉంది ఎమ్మెల్యే పనితీరు. అడ్డంగా పట్టాభూమిలో కూడా బలవంతాన రోడ్లు వేసుకునే పరిస్థితికి ఆయనకు ఇచ్చిన అధికారం పట్టాభూమిలో పేదవాళ్ళ భూముల్లో రోడ్లు వేసుకోవడానిక ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి చేయమని, మిమ్మల్ని గెలిపించింది సంక్షేమ పథకాలు అందజేయమని, అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా దోపిడీ మీద దోపిడీ చేసుకోవడానికి కాదు. ప్రజలు చాలా చైతన్యవంతులు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. తప్పనిసరిగా ఈరోజు చేస్తున్న ఎమ్మెల్యే బొల్లా చేస్తున్న అవినీతికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారు. ఏదో కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ రోడ్లు అని చెప్పి బొల్లా కొంత పొలాలు కొనటమే కాదు, బొల్లా పొలాలు కొనటమే కాకుండా వాళ్ళ అనుచర వర్గాన్ని పొలాలు కొనుక్కోమన్నాడు. వాళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచుకోవడం కోసం గిరి ప్రదక్షిణ రోడ్డు. గిరి ప్రదక్షిణ రోడ్లు అంటే పట్టా భూములు, అంటే తరతరాలుగా వచ్చే ఆస్తులు కూడా మీరు రోడ్లు వేసేస్తారా? బలవంతాలు లాక్కుంటారా? మీరు లాక్కునే హక్కు మీకు ఎక్కడిచ్చారు? ఎవరిచ్చారు మీకు ఈ చట్టం హక్కు ఎవరిచ్చారు? ఈరోజు అక్కడ వాళ్ళ తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి పట్టా భూమిలో ఈరోజు ప్రొక్కలెంత రోడ్డు వేస్తామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. పాస్ పుస్తకాలు చూపించి ఈ పొలం మాది, దీంట్లో మీరు ఏ విధంగా రోడ్డు వేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తాడు? అంటే ఎమ్మెల్యే కొన్న భూములకి, ఆయన అనుచరుడు కొన్న భూములకి వాల్యూ రావడానికి పేదవాళ్ళ పొలాల నుండి రోడ్లు వేస్తారా? మీరు ప్రభుత్వం ద్వారా కొనండి పని, వాళ్ళకి అన్యాయం చేయటం ఏంటి? ప్రభుత్వం ద్వారా సైట్ కొని దాంట్లో రోడ్డు వేసుకోవచ్చు. అంతేగాని బలవంతాన పేదవాళ్ళని బెదిరించి వాళ్ళ పట్టా భూముల నుండి మరి రోడ్లు వేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. వినుకొండ పట్టణం 22వ వార్డు కౌన్సిలర్ చేపలమడుగు మహబూబి భర్త చిన్నసైద జన్మదిన వేడుకలు ఆ వార్డులోని కొండమెట్ల బజార్లో వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నాతో పాటు పలు వార్డు కౌన్సిలర్లు హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి సైద మహబూబి దంపతులను ఘనంగా సన్మానించారు. చేపలమడుగు చిన్న షైదా గారు ఈరోజు 66వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈయన ఆల్రెడీ గతంలో 3 సార్లు కౌన్సిలర్గా పంచాయతీ కాలం నుంచి కూడా చేస్తూ ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రతి నిత్యము ముందుంటూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి అదేవిధంగా ప్రజలకి సేవ చేయడంలో అన్ని విషయాల్లో అందుబాటులో ఉన్నారు. ఈయనకు మన శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా మన కొత్తగా మున్సిపాలిటీలో కూడా అవకాశం కల్పించారు. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజల సమస్య మీదే నిరంతరం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. సచివాలయంలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఇతరత్ర అన్ని చోట్ల ప్రజల కోసం తిరుగుతూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి కౌన్సిలర్ గారు నిండు 100 ఏళ్ళ ఆరోగ్యం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ
మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చిన అందరికి, వచ్చిన కౌన్సిలర్లకి, మన వార్డు ప్రజలకి, నా ముఖ్య మనుషులందరికీ, పేరు పేరున మా కుటుంబ సభ్యులందరికీ, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనం వయసు ఇంతవరకు నేను కూడా ఈ పుట్టినరోజు అనేది ఇంతవరకు ఎప్పుడూ చేసుకోలేదు. ఇది మా వార్డులో వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ దీన్ని గట్టిగా చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడితే దానికి నేను ఆర్భాటాలకి దీనికి నేను దూరంగా ఉంటాను. కానీ ఈసారి తప్పలేదు, తప్పనిసరిగా మీ అందరి మనల్లో, మీ అందరి ప్రేమ అనుభవాల్లో, మీ ప్రేమ ఆశీస్సు బాగా నా మీద ఉన్న ప్రేమని మీరందరూ ఎంతో ఇదిగా చేశారు కాబట్టి మీకు 22వ ప్రజలకి, మన 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 కోసం వచ్చిన ప్రతి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ. కాశీనాయన ఆశ్రమంలో జరుగుతున్న అన్నదాన సేవలు ఎంతో విలువైనవని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని కాశీనాయన ఆశ్రమానికి 2 క్వింటాల బియ్యం, 1 క్వింటా కందిపప్పును శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీనాయన ఆశ్రమం అందిస్తున్న సేవలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమన్నారు. నిత్య అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న ఆశ్రమానికి తమ వంతు సహాయం అందించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వినుకొండ కాశీనాయన ఆశ్రమంలో ఉన్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విపత్తు కాలంలో, కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం, వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం భగవంతుడి యొక్క సంకల్పం. కాశీనాయన యొక్క గొప్పతనం నిరాఘాటంగా నిరంతరంగా 24 గంటల్లో ఎప్పుడొచ్చినా, అర్ధరాత్రి వచ్చినా కానీ ఆకలితో వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్నం పెట్టడం, వినుకొండ ఆశ్రమంలో, కాశీనాయన ఆశ్రమంలో భోజనం పెట్టడం ఒక విశేషం. కమిటీ సభ్యులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగం పంచుకోవాలని బియ్యము, కందిపప్పు కూడా పంపడం జరిగింది. ఆ విధంగా ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకునేటువంటి భాగస్వామ్యమైన అదృష్టం అవకాశం నాకు వచ్చినందుకు కాశీనాయన స్వామికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిటీ వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఆవుదుడకు సకాలంలో స్పందించి వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టి రక్షించినందుకు వినుకొండ పట్టణ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇజ్మాయిల్ కు పలువురు జంతు ప్రేమికులు, పట్టణవాసులు అభినందనలు తెలిపారు. వినుకొండ పట్టణ పల్నాడు రోడ్డులోని కాశిరెడ్డి హాస్పిటల్ వద్ద ఆవుదుడను వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఆవులను రోడ్లపైకి తోలడం ద్వారానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా యజమానులు స్పందించి ఆవులను రోడ్లపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని ఇజ్మాయిల్ హెచ్చరించారు. వీణికొండ కొండపైకి శరవేగంగా నిర్మాణమవుతున్న ఘాట్ రోడ్ పనులను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరిశీలించారు. కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఘాట్ రోడ్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్పిస్తామని చెప్పారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదవారి ఆకలి తీర్చడం చేతకాని పాలకులు శివశక్తి సేవలను అడ్డుకోవటం బాధాకరమని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో కరోనా వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, కూరగాయలను మాజీ ఎమ్మెల్యే జీవి పంపిణీ చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు సౌదాగర్ జానీ, ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కళాకారులకు శివశక్తి ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫౌండేషన్ సేవలను అడ్డుకోవటం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వం కళాకారులను భవన నిర్మాణ కార్మికులను పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 125 మందికి నిత్యావసరాలు అందజేసినట్లు ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. కళాకారులందరికీ కూడా తొందరలోనే భగవంతుడి మంచి అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కష్టాల నుండి గట్టెక్కాలని గట్టెక్కించాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు చాలా బిజినెస్లు అయితే నష్టాలు వచ్చి మూసేశారు. కానీ శివశక్తి ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా నాకు ఒకటే నమ్మకం, మనం మంచి పని చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు అని. భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చినా అలాగే ఇక్కడ సేవ నాకు డబ్బులు ఇచ్చినా భగవంతుడు సేవ చేయడానికి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అందుకే ఆ సేవా కార్యక్రమాలు మనం కొనసాగిస్తున్నాము. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, అది నాకు ఒక గొప్ప ఆత్మసంతృప్తి. సుమారు 23 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాము. అందుకోసమే నేను భగవంతుడు చాలా సరళగా చూశాడు. కరోనా టైంలో కొన్ని బిజినెస్లు దెబ్బతింటే మా కంపెనీ బిజినెస్ మాత్రం దేవుడు ఇంకా ఆశీస్సులు ఇచ్చి ఇంకా పెంచాడు రుణం తెచ్చుకోవడానికి. ఈ ప్రాంత పౌరుడిగా మీరు ఆకలి బాధలతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇలాంటి టైంలో మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది ఆంజనేయులు గారు ఎన్నికల కోసం చేస్తారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నదాన భోజన ప్యాకెట్లు అందిస్తుంటే ఆ భోజన ప్యాకెట్లు ఇచ్చే యాంతో సహా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ భోజన ప్యాకెట్లు ఇచ్చే కుర్రాన్ని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇబ్బంది పెట్టారు. అంటే పేదవాళ్ళకి భోజన ప్యాకెట్లు ఇస్తే కూడా తప్పన్నట్టుగా ఉంది. ఇక్కడ లోకల్ పరిస్థితి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు యొక్క అరాచకాలు కక్ష సాధింపు చర్యలు రేపు మళ్ళీ ప్రజలు గొప్పని చెప్పేటువంటి రోజులు ముందున్నాయి. ఆయన కాకపోతే మనం 100 మందికి చేస్తే ఆయన 500 మంది చేయమనండి. ఈరోజు పేద కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు, ఒక వెనుకొండలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా పనులు లేక ఆకలి బాధలతో ఉన్నారు. ఇలాంటి పేద కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి, ఇలాంటి పేద కళాకారులు ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈపూరు మండలం కొచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పారామెడికల్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూనే గురువారం నిరసన తెలియజేశారు. గత 22 సంవత్సరముల నుండి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 3 సంవత్సరాలు దాటినా ఇంతవరకు తమను పట్టించుకోలేదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా కష్టకాలంలో కూడా తాము విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మెడికల్ ఆఫీసర్ నాగేంద్రబాబుతో పాటు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది కోరుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.